తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మాలపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న చింత వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ బృందం మాలపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ, గ్రామాల్లో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగ కల్పన అవగాహన సదస్సు నిర్వహించామని, సీఎం జగన్ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం డీఎస్డీఓ హరిశేషు మాట్లాడుతూ, ఈ ఉద్యోగ కల్పన అవగాహన సదస్సులో నిరుద్యోగ యువత వివరాలు నమోదు చేసుకున్నామని, వారికి తొందరలో ఉద్యోగ కల్పన చేస్తామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎస్ఈ యశోద కృష్ణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ సురేష్ గాంధీ, కోఆర్డినేటర్ ఆర్ రఘువర్మ, సచివాలయం సెక్రటరీ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వారి ఇనిషియేటివ్ ఈ మాలపాడు గ్రామం దాకా వచ్చింది. మాలపాడు గ్రామం అన్నది రామచంద్రపు మండలంలో ఉన్న ఒక స్మాల్ విలేజ్. అక్కడ దాకా ఈ జగన్మోహన్ రెడ్డి గారి, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి ప్రీతమ నాయకులు యొక్క ఇనిషియేటివ్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఇలాంటి మారుమూలు రావడం నిజంగా లైక్ దట్ ఈస్ ఏ గ్రేట్ కమెండబుల్ అండ్ మోస్ట్ అచీవబుల్ అచీవ్మెంట్. యు హ్యావ్ టు సే దట్ వన్ అండ్ ఐ అప్రిషియేట్ హరి గారు అండ్ ఆయన యొక్క ఎండీ గారు శ్రీ అజయ్ శ్రీకాంత్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, మాలపాడులో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగ అవకాశాలు క్రౌడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్ అండ్ బెస్ట్ విషెస్. హరిశేషు, నేను డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా. సో మనకేంటంటే, ఏ ఉద్దేశంతో అయితే మాలపాడు విలేజ్కి వేణుగోపాల్ గారు, ఐఆర్టీఎస్ వేణుగోపాల్ గారు సార్ ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చారో, అంటే ఈ విలేజ్ మీద ఎంత ఇష్టంతో ఈ విలేజ్ ప్రజలకి ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారో, ఆ ఉద్దేశాన్ని మేము ఖచ్చితంగా 100% నిర్వర్తిస్తాము. ఖచ్చితంగా ఏంటంటే, ఇక్కడున్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఏమైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటిల్లో మనం కల్పించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అదే. ప్రతి ఒక్కరూ ఎవరు ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరూ స్వయంగా వాళ్ళు ఇదే ఊర్లో వాళ్ళు స్వయంగా సంపాదించుకునేలా కూడా మేము అవకాశాలు కల్పిస్తాము. ధన్యవాదాలు.